వెల్కమ్ టు తెలుగు రుచి దుబాయ్లో. మరి ఈ రోజు దుబాయ్ లో ఉంటున్న సుధా గారు, అరుణ గారు నన్ను ఇన్వైట్ చేసేసారు వాళ్ళ ఇంటికి. చక్కగా టేస్టీగా వెరైటీస్ చేసి చూపిస్తామంటూ మరి నేను వచ్చేసాను ఇక్కడికి. సో వెళ్ళి వాళ్ళని కలుసుకొని వాళ్ళని టేస్టీ టేస్టీ వంటని చూసేద్దామా రండి. హాయ్, వెల్కమ్ దుబాయ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీ పేరు? నా పేరు అరుణ అండి. సో మీరు సుధా గారు అన్నమాట. మీ పిల్లల? అవునండి, మా బాబు చిన్నోడు. మీ పేరేంటి? కౌశిక్. వెరీ గుడ్. నీ పేరా? రిషిక. రిషిక, ఒకసారి అందరూ హాయ్ చెప్పండి. హాయ్. ఓకే, సో మరి రెడీయా మీ ఇద్దరు చక్కగా అటెండ్ చేయడానికి? వెళ్దామా? ఆగండి ఆగండి, చెప్పండి. ఫస్ట్ గా ఇండియాలో ఉన్న మా రిలేటివ్స్ కి, ఫ్రెండ్స్ కి, అందరికి కూడా హాయ్ చెప్దాం అనుకుంటున్నాను. చెప్పండి చెప్పండి. హాయ్. హాయ్. సో వెళ్దామా? వెళ్దామండి. ఓకే, మరి అరుణ గారు సుధా గారు ఇద్దరు రెడీగా ఉన్నారు. ఇంకా మనకి వంటలు చేసి చూపించడానికి లేట్ చేయకుండా మనము ఫాస్ట్ ఫాస్ట్ గా ఇవాళ టేస్టీ వెరైటీస్ చూసేద్దాం. సో అరుణ గారు, సుధా గారు రెడీయా? సో వెరైటీస్ బాగా ట్రై చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటా అప్పుడప్పుడు. వంటల ప్రయోగాలు లేదా జస్ట్ రెగ్యులర్ రెసిపీస్? అయినా రెండు చేస్తాము. రెండు రెగ్యులర్ గా చేసి, రెగ్యులర్ గా ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు స్పెషల్ గా. సో ఈ రోజు చక్కగా నేను కూడా మీకోసం మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉంచాను. మరి అదేంటో చూసే ముందు ఫస్ట్ మనం మన సెగ్మెంట్ లో ఎంటర్ అయిపోవాలి కదా. సో స్టార్ట్ చేసేద్దామా? సో లెట్స్ స్టార్ట్ వంటలు, పిండి వంటలు. ఓకే, మరి వాళ్ళ వంటల పిండి వంటల్లో మెయిన్ ఇంగ్రీడియంట్ చక్కగా ప్యాక్ చేసి రెడీగా ఉంది. చూసేద్దాం ఇందులో ఏముందో. సో చూద్దామా? చూద్దాం చూద్దాం. సో మీరు వెజ్ నాన్ వెజ్? నేను వెజ్, ఇంట్లో నాన్ వెజ్ తింటాను. జనరల్ గా నాన్ వెజ్. నాన్ వెజ్. ఓకే, సో ఏది తెచ్చినా ప్రాబ్లం లేదు కదా? ఏదైనా కూడా చేసేస్తారు కదా? సో ఈ రోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమిటి అంటే ఎక్కువ టెన్షన్ పడక్కర్లేదు, బ్రహ్మాండమైనది అసలు, వంకాయ. ఎస్, సో వంకాయ అంటేనే ఏదో అంటారు కదా కూరల్లో కింగ్ అని. సో అలా దుబాయ్లో కూడా చక్కగా మంచి లేత వంకాయలు దొరికాయి నాకు. సో మీకోసమే పట్టుకొచ్చాను అవి. సో ఆలోచించండి కొంచెం వంకాయతో ఏం చేయొచ్చో వెరైటీస్. సో ఫాస్ట్గా థింక్ చేసి నాకు చెప్తే మనం ఫాస్ట్గా మొదలు పెడతాం. సో వంకాయతో వంకాయ టమాటా పచ్చడి చేస్తానండి. వంకాయ టమాటా పచ్చడి ఇప్పుడు నేను అదే అనబోతున్నా, పచ్చళ్ళు అని. సో బేసిక్గా వంకాయ టమాటా బాగుంటుంది, వంకాయ పచ్చడి. సో మీరు పచ్చడి చేస్తారా? ఓకే, మరి మీరు? బైంగన్ సోయా కర్రీ. బైంగన్ సోయా కర్రీ. ఓకే, సో ఒక కర్రీ ఒక పచ్చడి. ఫస్ట్ ఎవరు పచ్చడి మీరు చేస్తారా? ఓకే ఓకే. మరి బైంగన్ సోయా కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. బైంగన్ సోయా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, వేయించిన మీల్ మేకర్ 1/2 కప్, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో సుధా గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు, ఆవాలు. ఓకే, జీలకర్ర, జీలకర్ర. అల్లం, అల్లం ముక్కలు. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడరా? వాడతాను. ఓ, ఇవి జస్ట్ పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది. బాగుంటుంది. ఓకే ఓకే. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఆనియన్స్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసాయి. సో దీనికి ఏంటి, సోయా ముందు మీరు ఇలా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నారా? అంటే అలా క్రంచీ క్రంచీగా ఉంటే బాగుంటాయా? స్మెల్ అది ఉండదని ఆయిల్ జస్ట్ హాట్ వాటర్ లో డిప్ చేసి కాసేపు తర్వాత నీళ్ళు పిండేసి, నీళ్ళు పిండేసి జస్ట్ ఆయిల్ లో ఫ్రై చేసాను అంతే. ఓకే ఓకే. సాల్ట్. ఓకే, సో సరిపడా వేసేస్తున్నారా? దీనికి తగ్గట్టు కొంచెం వేస్తున్నారా వేగడానికి? వేగడానికి.
మీరు ఎన్నాళ్ళు అయింది సుధా గారు ఇక్కడికి వచ్చి? నేను 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. 10 ఇయర్స్ అవుతుంది అంటే పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చేసారా? పెళ్ళైన తర్వాత 10 డేస్కే వచ్చేసాను. 10 డేస్కే December 10th, 2005 లో మ్యారేజ్ అయింది. 31st నైట్ వచ్చేసాను. December 31st అయితే 2006 వెల్కమింగ్ ఇయర్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నారా? అవును. ఓ నైస్ నైస్. మీకు వెళ్ళావు కానీ 10 రోజులకి వచ్చేసారు కదా, కొంచెం ఏమైనా బెంగ వచ్చిందా లేకపోతే దుబాయ్ వెళ్తున్నానని ఎక్సైట్మెంట్ ఉందా? ఫస్ట్ అయితే ఉంటది కదా ఆ ఎక్సైట్మెంట్, కానీ తర్వాత స్టార్ట్ అయిందా? న్యూ ఇయర్ అయిపోయాక మొదలైందా? అంతా మావలే కదా. ఓకే, సో మీ నేటివ్ ఎక్కడ? మాది కాకినాడ అండి. కాకినాడ. ఓకే ఓకే. చదువు అంతా కూడా అక్కడే జరిగింది? అంతా అక్కడే అండి. ఓకే, మరి మీ హస్బెండ్ వాళ్ళది ఎక్కడ? వాళ్ళది కూడా కాకినాడ. వాళ్ళది కూడా కాకినాడేనా? పసుపు. సో మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారా? లేదండి, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? ఆయన బిజినెస్ చేస్తారు. బిజినెస్ చేస్తుంటారు. ఓకే, నెక్స్ట్ ఏం వేద్దాం? అల్లం వెల్లుల్లి పేస్ట్. సో పెళ్లి టైంకి మీకు వంటలు వచ్చేసా లేకపోతే? ఏమీ రావండి. అసలు రావు. మీ వారికి వంట వచ్చా? ఆయన కూడా రాదండి. ఆయనకు కూడా రాదా? కొంచెం వచ్చి పాపం ఫస్ట్ ఆయన నేర్పించారు. దుబాయ్ వచ్చిన కొత్తలు అదే మీరు వండారా ఆయన వండి మీకు పెట్టారా? లేదు, ఇద్దరం వచ్చి నేర్చుకునే వాళ్ళు. ఏదో ఇద్దరు వంటలు ప్రాక్టీస్ చేసి కలిసి. ఓకే ఓకే. కారం. సో ఇప్పుడంటే బేసిక్ గా టీవీలు నెట్లో ఇట్లా చాలా ఎక్కువ వంటలు అవి చూస్తూ అందరు నేర్చేసుకుంటున్నారు, మరి అప్పుడు మీరు ఎలా నేర్చుకున్నారు? కొత్త వెరైటీస్ ఏమైనా కావాలి అన్న లేకపోతే బేసిక్ వంట అయినా? బేసిక్ అంటే అమ్మ చేస్తుంటే చూసాను కానీ తెలీదు, ఎప్పుడు చేయలే. ఇప్పుడు అమ్మ వాటర్ కూడా అమ్మ వేస్తుంది అట్లా చిన్నప్పటి నుంచి. ఇంకా అట్లా ఫస్ట్ రొటీన్ చేసేదాన్ని. ఏంటి, పప్పు టమాటో ఫ్రైస్ రోజు విడిచి రోజు అదేనా? ఆల్మోస్ట్ ఇంకిద్దరమే కదా ఫస్ట్. సో అదే బంపరమ్మా రోజు అదే ఏవో రొటీన్ కర్రీస్ మన ఫ్రైస్ అని పొటాటో ఫ్రై ఇలా. కిడ్స్ మా పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా స్టార్ట్ అయింది అంతే. ఓకే ఓకే. నెక్స్ట్ సోయా ఫ్రై చేసింది కాబట్టి అది ఫైనల్ గా యాడ్ చేసుకోవచ్చు. టమాటా కూడా వేస్తాను. వేసేసేది కాసేపు మోత పెడతాం. వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు, కాసేపు మగ్గిన తర్వాత వేద్దాం. తర్వాత తుమ్ము పెట్టేద్దామా? మీ ఇద్దరు ఏంటి, ఫ్రెండ్సా లేకపోతే రిలేషన్ ఏమన్నా? ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్సా? ఎప్పటి నుంచి, ఎంత కాలం అయింది? 4 ఇయర్స్ నుంచి. 4 ఇయర్స్ నుంచి అంటే త్రూ మ్యూచువల్ ఫ్రెండ్స్ అలా కలిసారా? అలా కలిసి. అలాగేనా? ఓకే ఓకే. సో ఇక్కడ అదే చూస్తూ ఉన్నాం చాలా మంది. అంటే మేము కలిసిన వాళ్ళలో కూడా మోస్ట్లీ కొంతమంది ఇట్లా, అంటే మీరందరూ కూడా కలుస్తూ ఉంటారేమో, గెట్ టుగెదర్స్, గెట్ టుగెదర్స్ అవి బాగుంటాయి. ఎవ్రీ ఫ్రైడే, ఎవ్రీ ఎంత ఎక్సైటింగ్ గా చెప్తున్నారా ఇవిడ, గెట్ టుగెదర్ అంటే ఎవ్రీ ఫ్రైడే ఎంజాయ్ చేస్తాం కదా. ఎంజాయ్ చేస్తారు కదా. ఏం చేస్తారు అంటే పర్టికులర్ గా ఏముంటాయి, ఎలా ఎలా ఎంజాయ్ చేస్తుంటారు? ఫుడ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. మీకు బాగా ఇష్టమా? మీకు బాగా ఫుడియా? నేను మా హస్బెండ్ కూడా వంటలు రావు ముందు నుంచి, ఇది మాత్రం బాగా ఇష్టం. ఓకే, మెయిన్ మనకి తినడమే కదా కావాలి. అవును, వచ్చినా రాపోయినా మనకి తినటం అనేది చాలా ఇంపార్టెంట్. సో అప్పుడు ఏంటంటే మనం ఏది చేసుకున్నా కూడా మనకు నచ్చుతుంది. సరే, మీకు ఫుడ్ బాగా ఇష్టం, ఫుడ్ బాగుంటుంది. నెక్స్ట్ ఏవో గేమ్స్ ఉంటాయి, గేమ్స్ అవి. సో అలా అలా ఎంజాయ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది ఒకసారి చూద్దామా? ఇంకొంచెం మగ్గాలేమో కదా. ఇంకా కొంచెం మగ్గాలి. సో మూత పెట్టేద్దాం. ఓకే అండి, ఇక్కడ వంకాయ ముక్కలు మగ్గుతూ ఉంటాయి. ఈలోగ మనం చిట్కా చూద్దాం. హలో అండి. హలో అండి. మీ పేరేంటి? నా పేరు స్వర్ణలత. ఏం చేస్తుంటారు మీరు? నేను ఇక్కడ అమెరికన్ కంపెనీ మార్ష్ అండ్ మెక్లెనన్ కంపెనీలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. ఓ నైస్ నైస్. ఎన్నాళ్ళండి మీరు ఇక్కడికి వచ్చి? నేను షీ 20 ఇయర్స్ అవుతుంది. స్వర్ణలత గారు ఏం చిట్కా చెప్తున్నారు ఈ రోజు? ఓట్స్ రిలేటెడ్ అండి, ఎందుకంటే మనకి తెలుసు అందరూ ఓట్స్ కొంచెం హెల్తీగా బ్రేక్ఫాస్ట్ కింద తీసుకుంటాము, బట్ ఓట్స్ లో చాలా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి, మన బ్యూటీ టిప్స్ కూడా ఉన్నాయి దాంట్లోనూ. సో దాని రిలేటెడ్ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మన ఓట్స్ కొంచెం ఫ్రెష్ స్కిన్ కోసం అని, ఆయిలీ స్కిన్ వాళ్ళు వాడడానికి ఓట్స్ అండ్ పౌడర్ చేసేసి 2 టేబుల్ స్పూన్స్ ఓట్స్ పౌడర్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ హనీ మిక్స్ చేసి, 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ మిక్స్ చేసేసి అది ఫేస్ అంతా అప్లై చేసి 10 మినిట్స్ తర్వాత ల్యూక్ వార్మ్ వాటర్ కొంచెం గోరువెచ్చని నీళ్ళతో వాష్ చేసుకుంటే ఫేస్ కి మంచి గ్లో వస్తుంది. ఓకే, సో కొంచెం ఆ డర్ట్ అంతా కూడా పోతుంది, డర్ట్ అంతా కూడా పోయి ఫేస్ కొంచెం ఫ్రెష్నెస్ వచ్చి ఎక్స్ఫోలియేట్ చేసినట్టు అనమాట, కొంచెం మన డెడ్ స్కిన్స్ అన్ని తీసి అది బాగా హెల్ప్ చేస్తుంది. ఆయిలీ స్కిన్ చేస్తుంది జనరల్ గా అంటారు, కొంచెం ఎగ్జిమా అలా ఉన్న వాళ్ళు ఎక్కువ ఓట్స్ వాడితే తగ్గుతుంది అని. ఓకే ఓకే, నైస్ అండి, బాగుంది. థ్యాంక్ యూ.
ఓకే చిట్కా చూసారు కదా, సో చూద్దామా. ఓకేనా? ఓకే మగ్గిందండి వంకాయ. ఇప్పుడు సోయా వేసుకుందాం. ఓకే ఫ్రై చేసి పెట్టుకుందాం. ఫ్రై చేసి పెట్టుకుందాం. సోయా అది తీసుకుని ధనియాల పొడి గరం మసాలా. ఓకే సో సాల్ట్ ఇందా కొంచెమే వేసారు మరి అది సరిపోతుందా? వేస్తాను, వాటర్ వేస్తాం కదా. ఓకే వేద్దామా ఒక్క 1 మినిట్. అవును వాటర్ వేసాక మగ్గించేయచ్చుగా, అట్లా అట్లా వేస్తే బాగుంటుందా, టేస్ట్ వస్తుంది సోయాకి కొద్దిగా మసాలా ఫ్లేవర్స్ అన్ని. ఈ కర్రీ అనే కాదు ఏ కర్రీ కన్నా సరే అట్లా వేసిన తర్వాత కాసేపు మూత పెట్టి అట్లా ఉంచేస్తే ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ వాటికి పట్టి టేస్ట్ బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోండి. సో కొంచెం ఫైనల్గా ఇది మగ్గితే కాస్త రెడీ అయిపోయినట్టే మగ్గితే రెడీ. సో వెయిట్ చేద్దాం. ఇందాక కొంచెం వేసుకున్నాం కదండి సాల్ట్, ఇప్పుడు కర్రీ సరిపడ కొత్తిమీర సో ఫైనల్గా మనకి ఇంకాస్త మగ్గితే కర్రీ రెడీ అండి. రెడీ అండి. ఓకే సో వెయిట్ చేద్దాం సిమ్లో పెట్టి చూద్దామా. చూద్దాం. నైస్ రెడీ అయిపోయిందండి. రెడీయా? రెడీ. కొత్తిమీర వేస్తారా జస్ట్ గార్నిషింగ్కి? ఓకే టమాటో ఫ్లవర్ చేస్తారా? వెరీ గుడ్. కరివేపాకు ఓకే సో రెడీ. రెడీ అండి. బ్యాంగన్ సోయా కర్రీ. ఓకే అండి, మరి వేడివేడిగా కర్రీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బైంగన్ సోయా కర్రీ తయారు చేసే విధానం. ముందుగా మీల్ మేకర్ నీళ్లలో కాస్త నాననిచ్చి నీళ్లు పిండేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసి కాస్త వేగాక వంకాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. తర్వాత వేయించున్న మీల్ మేకర్ ధనియాల పొడి, గరం మసాలా వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి ఉప్పు, కొత్తిమీర వేసి ఉడకనివ్వాలి. అంతే, బైంగన్ సోయా కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు ఇంకో చిట్కా ఏం చెప్తున్నారు? ఇంకోటి కూడా ఓట్స్ తోనే డిఫరెంట్ గానే అనమాట. ఓట్స్ ఏం చేయాలంటే కొంచెం పౌడర్ చేసేసి అంటే కర్డ్ తో కలిపి బాగా పేస్ట్ లా చేసుకుని దాన్ని బాగా ఫేస్ అంతా అప్లై చేసి ఒక 20 మినిట్స్ ఉంచుకుని ఇది మాత్రం కోల్డ్ వాటర్ తో వాష్ చేసుకుంటే అది కూడా స్కిన్ ని బాగా అంటే కొన్ని ఓపెన్ పోర్స్ అవి ఉంటే అది క్లోజ్ చేస్తుంది. పెరుగు కలిపేసి అది నిలబడదు మళ్ళీ మనకి ఫేస్ కొంచెం పేస్ట్ లా చేస్తే అది మనకి డ్రై బాగా అవుతుంది. దానివల్ల అది కూడా స్కిన్ కి చాలా మంచిది. పోర్స్ ఎవరికైనా బాగా ఒప్పేవాళ్ళు అంటే బిగ్ పోర్స్ ఉంటే కూడా అది క్లోజ్ చేసేస్తుంది. ఓకే అండి, బాగుంది ఇది కూడా. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి ఇప్పుడు వంకాయ టమాటో పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. వంకాయ టమాటో పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. వంకాయలు 1/2 కిలో, నూనె 3 టేబుల్ స్పూన్లు, వేయించిన వేరుశనగ పప్పు 1/4 కప్పు, తరిగిన టొమాటో 2, పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, ధనియాలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, చింతపండు తగినంత, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం చిన్న ముక్క, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా, సో స్టార్ట్ చేద్దాం అరుణ గారు. చేద్దామండి. ఫస్ట్ పౌడర్ చేసుకున్నానండి నేనైతే. అంటే ఇది ఎలా చేయాలంటే 2 స్పూన్స్ ధనియాలు, 3 స్పూన్స్ పీనట్స్, జీలకర్ర 1 స్పూన్ వేసి పౌడర్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ వేసుకుందామండి. వంకాయలు కొద్దిగా వేయించుకో. వంకాయలు, పచ్చిమిర్చి ఓకే కొంచెం వేపుకుందాం. పచ్చిమిర్చి వేసామండి ఇప్పుడు. ఓకే పచ్చిమిర్చి కొంచెం వేగాలి, మూత పెట్టేద్దాం పగులుతీయము. అదే చేద్దామా వంకాయలు. వంకాయలు
ఇందులో సాల్ట్ ఏమైనా వేస్తారా? కొంచెం వేగిన తర్వాత వేద్దాం. ఓకే. టొమాటోలు మగ్గిస్తారా? మగ్గిస్తారండి. కొంచెం వంకాయలు టమాటాలు తొందరగా మగ్గిపోతాయి కదా, అవి కొంచెం వేగిన తర్వాత టమాటాలు. ఓకే. సో ఇంక మనకి ఇది వేగితే అన్ని కలిపేసి మిక్సీ చేసేయండి. మిక్సీ చేసేసుకోండి అంతే. పౌడర్ మెయిన్ అండి, అంటే పీనట్స్ వేసాం కదా. ఓకే ఓకే. సాల్ట్ యాడ్ చేస్తారేమన్నా? కొంచెం ఆల్రెడీ దీంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసానండి. దానికి సరిపడా వేసాను. సరిపడా వీటికి వేద్దాం. కొంచెం వంకాయలు మగ్గినాయి కదా అండి, టమాటా ముక్కలు కూడా. సో కొంచెం వంకాయలు ఎక్కువ, టొమాటో తక్కువ. మూత పెట్టారు. సో ఇంక ఇవి కొద్దిగా మెత్తబడి మగ్గిపోవాలి. ఓకే. మీరెన్నాళ్ళు అయిందండి ఇక్కడికి వచ్చి? మేము వచ్చి 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్. సో ముందు ఎక్కడ ఉన్నారు? ముందు హైదరాబాద్ లో. ముందు సౌదీలో ఉన్నాం 2 ఇయర్స్. ఓకే. సో తర్వాత హైదరాబాద్? లేదు, తర్వాత దుబాయ్ డైరెక్ట్. ఓ, హైదరాబాద్ నుంచి సౌదీ వెళ్ళారు, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు. ఓకే ఓకే. మీరేనా వర్క్ చేస్తుంటారు? లేదండి, హౌస్ వైఫ్. మీ వారు ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ అండి. పేరేంటి? సురేష్. సురేష్ గారు, నైస్ నైస్. నెక్స్ట్? నెక్స్ట్ కొంచెం చింతపండు వేద్దాము. కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర వేద్దాము. ఓకే ఓకే. సో మీ నేటివ్ ప్లేస్ ఎక్కడండి? అరుణ గారు, మాది ఒంగోలు అండి. మీది ఒంగోలు? ప్రాపర్ వచ్చి ఒంగోలు, కాకపోతే ఫస్ట్ నుంచి అమ్మోళ్ళు హైదరాబాద్ లో సెటిల్డ్. సో మీ చదువు అంతా కూడా హైదరాబాద్? సో ఫ్రీక్వెంట్ అంటే ఇక్కడ మీకు సమ్మర్ హాలిడేస్ వస్తే ఇంకా హైదరాబాద్ చలో. మీరు కాకినాడ? హైదరాబాద్ అండి. అత్తమ్మోళ్ళు కావిల్ అన్నమాట. ఓకే. కావిల్ గారు చౌదరిపాలెము. సో మీరు అటు అదే ఇంకా వెళ్తే మీకు ఒక 2 మంత్స్ హాలిడేస్ ఉంటాయి అనుకుంటున్నారు. సో కాబట్టి 2 మంత్స్ ఏం చేయాలో ముందు నుంచి ప్లాన్ చేసేసుకుంటారా? అదే టెంపుల్స్ ఇలా తిరుపతి ఎక్కడ అలాంటివి ప్లాన్ చేసుకుంటాం. ఓకే. ఫుల్ ఇంక తిరగడానికి సరిపోద్ది. సో మీకు వచ్చిన కొత్తలో ఎలా, దుబాయ్ నచ్చిందా లేకపోతే ఎలా అనిపించింది? దుబాయ్ కామన్ గా ఎవరికైనా నచ్చింది. మీరు ఎలా అంటే పెళ్ళవగా వచ్చారా లేకపోతే పిల్లలు నాకు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత దుబాయ్ వచ్చాను. ఓకే ఓకే. సో చూద్దాం ఒకసారి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఓకే. 2 పీసెస్ గార్లిక్, వెల్లుల్లి, కొంచెం అల్లం. ఓకే. ఈ ముక్కలన్నీ బాగా మగ్గిపోయినట్టున్నాయి. బాగా మగ్గిపోయినాయి, ఇంకా ఆఫ్ చేద్దాము. ఇది కాస్త చల్లబడితే మనం గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ అది గ్రైండ్ చేసుకుని పౌడర్ వేసేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఓకే. సో జార్లోకి తీసి పెడదామా? కాస్త వేడి తగ్గిద్ది. కొంచెం సో చక్కగా వేయించుకుందంతా రెడీ అయిపోయింది. ఇది కాస్త చల్లారితే మనం మిక్సీకి వేసేసుకోవచ్చు. సో ఇది చల్లారుతూ ఉంటుంది, ఇలాగ మనం చిట్కా చూసేద్దాం. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇప్పుడు హనీ రిలేటెడ్ మనం నార్మల్గా మన కిచెన్లో అందరి ఇంట్లోనూ తేనె అనేది ఉంటుంది. డైజెషన్కి ఎవరికైనా ఎక్కువ ఇబ్బంది అది ఉన్నా, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా, రాత్రి అంటే మనం జీలకర్రని కూరవెచ్చని నీళ్ళలో బాయిల్ చేసుకుని అది స్ట్రెయిన్ చేసుకుని వడకట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ హనీ కలుపుకొని కొంచెం గోరువెచ్చగా తాగితే ఒక 3-4 డేస్ తాగితే ఆ ప్రాబ్లమ్స్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గుతుంది, డైజెషన్ చాలా బాగుంటుంది. ఈవెన్ అది లేనప్పుడు కూడా వాడితే వెయిట్ లాస్ గా కూడా పనిచేస్తుంది. అది డ్రింక్ జీలకర్ర మరిగించుకుని కొంచెం అది కట్టుకుని తేనె కలుపుకుని గోరువెచ్చగా తాగితే అది అన్ని రకాలుగా పనిచేస్తుంది. డైజెషన్ పరగడుకుని తాగొచ్చు అది, అంటే డిటాక్స్ లా పనిచేస్తుంది. తాగితే ఎప్పుడైనా కొంచెం స్టమక్ హెవీగా అనిపించినా లేకపోతే హెవీ మీల్ తీసుకున్నా అది తాగి వెంటనే మనకి లైట్ గా ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైనా పార్టీస్కి వెళ్ళి ఎక్కువ మనం హెవీ ఫీల్ అవుతాము ఆయిలీ ఫుడ్ అది తింటే, అప్పుడు వెంటనే ఇలా ల్యూకోవార్మ్ బాటిల్ లో తాగితే మనకి లైట్ గా ఉంటుంది. నైస్ అండి, బాగున్నాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఇది చల్లారిపోయినట్టేనా? కొంచెం ఉందండి. ఇలా తిరగమాత వేసేసుకుందాం మనము. ఓకే. కొంచెం వేడిగా ఉంది కదా, కొంచెం ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, తిరుగుమాత మామూలుగా కొంతమందికి పచ్చళ్ళు ఇలా గింజలు ఉంటే బాగుంటాయి, కొంతమందికి ఏంటంటే ప్లెయిన్ గా అలా ఊరికే తినేసి ఎండుమిరపకాయలు వేసానండి. ఇంగువ ఏం వేయట్లేదు? అది లేదండి, నేను ఇంగువ అసలు వాడను. వాడరా అంటే మీకు అసలు అలవాటు లేదా? అలవాటు లేదు, అత్తమ్మలకి అమ్మోళ్ళకి నేను వాడుగా అంతే. ఓకే. కానీ వేస్తే బాగుంటది. కరివేపాకు, కరివేపాకు కొంచెం పసుపు అండి. ఓకే. లాస్ట్ గా ఆనియన్స్ అండి, పచ్చళ్ళు పచ్చళ్ళు ఆనియన్స్ బాగుంటాయి. పచ్చళ్ళపై ముక్కలు యాక్చువల్గా ఫైనల్ గా కలిపేసుకున్నా బాగానే ఉంటాయి, బాగుంటాయి. కొంచెం అంటే తిరుగుమాత వేగింది కదా, సో ఇది కట్టేయచ్చు. ఇంకా పచ్చిగానే ఉండాలండి, అది కట్టేద్దాము. చల్లగా అయింది కదా, దీన్ని కూడా మిక్సీకి వేసుకుందాం.
పచ్చా పచ్చగా ఉంచుకుందాము. నెక్స్ట్ పౌడర్ మనం టేస్ట్ చేసుకున్నాం కదా, మనం ఒకసారి కొంచెం కొత్తిమీర తీసుకుందాము. ఓకే, ఒకసారి ఇందులో వేసి కలపాలా? అందులో వేసి కలిపి సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం. ఓకే నైస్. ఇలా చేసేసి పచ్చడిగా చక్కగా స్టోర్ చేస్తే ఒక 2-3 డేస్ హ్యాపీగా వేసుకొని తినేసాయి, సూపర్ ఉంటుంది. సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందాం. జస్ట్ గార్నిషింగ్ కి కొంచెం కొత్తిమీర అండ్ ఆనియన్ కూడా వేసాం కదా, ఆనియన్ ఫ్లవర్. ఆనియన్ ఫ్లవర్ బాగుంది, బాగా చేశారు. థ్యాంక్స్ అండి. సో రెడీ. ఓకే, టమాటా, వంకాయ, టమాటా పచ్చడి. ఓకే, మరి వంకాయ టమాటో పచ్చడి కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ టమాటో పచ్చడి తయారు చేసే విధానం, ధనియాలు, వేరుశనగ పలుకులు, జీలకర్ర, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పచ్చిమిర్చి, వంకాయ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత టమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత చింతపండు వేసి మరి కాసేపు ఉడకనివ్వాలి. దీనిలో వెల్లుల్లి, అల్లం వేసి వేగాక స్టవ్ ఆపి చల్లారనివ్వాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని కచ్చపచ్చాక మిక్సీ పట్టి ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, కొత్తిమీర వేసి మరోసారి మిక్సీ పట్టాలి. పాన్ లో కొంచెం నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. మిక్సీ పట్టిన మిశ్రమాన్ని దీనిలో వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వంకాయ టమాటో పచ్చడి రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. హలో అండి. హలో, మీ పేరు? డాక్టర్ పర్వీన్ బాను. ఓ, సో మీ డాక్టర్ అన్నమాట. అవునండి. సో ఏంటి మీ ఇది స్పెషాలిటీ? గైనకాలజిస్ట్ అండి. గైనకాలజిస్ట్, నైస్ నైస్. సో ఎన్నాళ్ళుగా సర్వ్ చేస్తున్నారు ఇక్కడ మీరు? ఇక్కడ దుబాయ్ లో ఆల్మోస్ట్ 9-10 ఇయర్స్. 9-10 ఇయర్స్. సో పర్వీన్ గారు ఏం చెప్తున్నారు ఈరోజు? హెల్త్ టిప్ అండి. ఓకే, మా బ్రాంచ్ కి రిలేటెడ్ గా తల్లి పాలు అనేది ఓకే చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది. తల్లి పాలు ఇంక్రీజ్ అవడానికి కొన్ని నాచురల్ ప్రొడక్ట్స్ వల్ల ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, సో దానికోసం ఏంటంటే జీలకర్ర ఉంటుంది కదా, జీలకర్రని ఓవర్ నైట్ సోప్ చేసేయాలన్నమాట. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తో సోప్ చేసి మార్నింగ్ తాగితే తల్లి పాలు ఇంక్రీజ్ అవుతాయి అనమాట. అంటే జీలకర్రతో పాటు లేకపోతే జీలకర్ర తీసేసి ఓన్లీ వాటర్ తాగల? జీలకర్ర తీసేసి ఓన్లీ వాటర్. ఓకే, ఓవర్ నైట్ సోక్ అయిపోతే అంత అయిపోతుందా? అయిపోతుంది. సో అది తాగితే ఇంక్రీజ్ అవుతుంది. అవి కాకుండా ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ ఏంటంటే రా పప్పాయ అన్నమాట, బొబ్బాస్కాయలో పచ్చి అదొకటి, ఫిష్ ఒకటి, ఓకే, తర్వాత ఓట్స్ ఒకటి, అవన్నీ ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. పాలు, తల్లి పాలు ఎక్కువ అవుతాయి. అదే కాకుండా వాళ్ళు కూడా పాలు ఎక్కువ తీసుకోవాలి, ప్లస్ వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలి. సో ఇలా చేస్తే ఆ ప్రాబ్లం ఉంటే కొంచెం మనకి ఇంకా ఎక్కువ వస్తుంది, ఎక్కువ వస్తుంది. అది కాకుండా ఎవ్రీ 2 అవర్స్ వాళ్ళు ఫీడ్ చేస్తూ ఉండాలి, లేకపోతే ఫీడ్ చేయలేకపోతే వర్కింగ్ ఉమెన్ ఉంటే దే కెన్ ఎక్స్ప్రెస్ అన్నమాట, ఎక్స్ప్రెస్ అండ్ స్టోర్ ద మిల్క్. అంటే తల్లిపల్లు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు బేబీకి, ఇమ్యూనిటీ వస్తుంది, చాలా తెలివితేటలు. సో ప్రతి దానికి క్యాన్సర్ ప్రివెంట్ చేస్తుంది పిల్లల్లో. అందుకని 6 మంత్స్ కంపల్సరీ ఫీడ్ చేయాలన్నమాట, బ్రెస్ట్ ఫీడింగ్. ఓ నైస్ అండి, చాలా చాలా మందికి యూస్ఫుల్ టిప్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఓకే, మరి ఇప్పుడు స్వీట్ అండ్ స్నాక్స్ లో ఇంకో 2 టేస్టీ వెరైటీస్ చూసేద్దాం. సో రెడీయా ఇద్దరు మళ్ళీ? సో ఇందాక చక్కగా వంకాయతో చేశారు కదా, ఇప్పుడు ఇందులో మీకు నచ్చిన వెరైటీ ఏదైనా చేయొచ్చు. అయితే స్వీట్ కానీ స్నాక్ కానీ ఎనీథింగ్ చేయొచ్చు. సో మీ చాయిస్, మీకు నచ్చినవి లేదా మీ పిల్లలకి నచ్చినవి, మీ వారికి నచ్చినవి. సో స్వీట్ చేస్తాను. మీరు స్వీట్ చేస్తారా? ఏం స్వీట్ చేస్తారు? ఓట్స్ కోకోనట్ పాయసం అండి. ఓట్స్ కోకోనట్ పాయసం. ఓకే, ఈజీగా అయిపోతుందేమో కదా. ఈజీగా, చాలా సింపుల్ గా. ఓట్స్ అంటేనే ఫాస్ట్ గా అయిపోతుంది కదా. మరి మీరు? నేను కూడా అంతే అండి, డిజర్ట్ అండి, బ్రెడ్ అండ్ ఫ్రూట్ కప్స్.
బ్రెడ్ అండ్ ఫ్రూట్ కప్స్. ఓకే, సో ఇద్దరు ఒకళ్ళు డెజర్ట్ ఒకళ్ళు స్వీట్ కదా. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? మరి మీరే స్టార్ట్ చేస్తారా? ఓకే ఓకే. మరి ఓట్స్ కోకోనట్ పాయసంకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. ఓట్స్ కోకోనట్ పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ ఒక కప్పు, పాలు అర లీటర్, పంచదార అరకప్పు, పచ్చి కొబ్బరి తురుము అరకప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, కిస్మిస్ కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా. ఓకే అండి, మరి ఓట్స్ కోకోనట్ పాయసంకి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో సుధా గారు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఘీ వేసుకుందామండి. ఓకే, సో ఇంకా బేసిక్గా మనకి స్వీట్స్ అంటేనే నెయ్యి కాదు, సో ఇవన్నీ వేయించేసుకోవాలా ముందు? సో బేసిక్గా మనకి పాయసంలో కొబ్బరి అనేది కొంతమంది ముక్కల్లా వేసుకుంటూ ఉంటారు, కాస్త ఇలా తురుము. కాకపోతే మీకు ఓట్స్ ఐడియా బాగా వచ్చింది, ఎక్కడ చూసారా ఇది? చూసానండి. అంటే టీవీలోనా లేకపోతే ఇలా బయట ఎవరి దగ్గరైనా, ఫ్రెండ్స్ దగ్గర ఎలా? టీవీలో చూసి. టీవీలో చూసారు, ట్రై చేశారు, అయితే బాగుంది అన్నమాట. బాగుందండి. ఓకే, ఓట్స్ కూడా హెల్తీ కదా. అవును, తీసేద్దాం. తీసి పక్కన పెట్టాలి. ఓకే, కిస్మిస్. ఇప్పుడు కిస్మిస్ వేద్దాం. ఓట్స్ కూడా మనము వేయించాలా? ఓట్స్ కూడా వేయించాలి. ఓకే, సో మీకు ఎంతమంది పిల్లలు సుధా గారు? నాకు 2 కిడ్స్ అండి. ఇద్దరు. ఏం చదువుకుంటున్నారు? పాప 3rd అండి, బాబు 1st క్లాస్. పేర్లు ఏంటి? రిషిక దర్హాస్ అండి. రిషిక దర్హాస్. యా, ఓకే, బాగున్నాయి పేర్లు. ఇప్పుడు ఓట్స్ వేసుకుందామండి. కొబ్బరి పొడి కూడా వేసుకుంటున్నామండి. సో పచ్చి కొబ్బరి. పచ్చికొబ్బరి. మీకు స్వీట్స్ ఇష్టమా? చాలా. చాలానా? మీది అసలే కాకినాడ కదా. కాకినాడ కాజాలు, ఆ బేసిక్ ఘాట్ సైడ్, ఆ పూతరేకులు, మడత కాజా ఇవంతా కదా, అవన్నీ మిస్ అయిపోతూ ఉంటారేమో. వెళ్ళాము, ఫుల్ గా తినేస్తాం. ఫుల్ వచ్చినప్పుడు తెచ్చుకుంటారు ఏమన్నా? తెచ్చుకుంటాం, కానీ మోస్ట్లీ ఉందిలే, ఒకటి అక్కడే ఎంజాయ్ చేసేస్తాం మోస్ట్లీ. ఓకే, అప్పుడు కొంచెం ఇక్కడ ఎప్పుడు కూడా కోటయ్య కాజా షాప్ కి వెళ్ళి ఆ వేడిగా ఉంటుంది చూసారా, వెంటనే తింటే ఆ టేస్ట్ ఉంటది. ఓ, అది అట్లా వేడివేడిగా టేస్ట్, ఆ వేడిగానే పక్కనే ఉంటాయి ప్లేట్ లో. ఉట్టి కాజాలోనే అది చక్కగా పాకం కారుతూ అలా ఉంటుంది. ఇంకా వేడిది ఎలా ఉంటుంది? చాలా టేస్ట్. ఇప్పుడు పాలేసేద్దాం. ఇప్పుడు మిల్క్ వేసాను, రెండింటి నుంచి పోస్తా. మొత్తం ఎప్పుడు పడతాయా? మొత్తం. మీరు ఒక్కలేనా? అక్క నేను అండి, బ్రదర్స్ లేరు. ఓకే, సో బాగా కొట్టుకునేవాళ్ళ చిన్నప్పుడు? చాలా చాలా. నేనే డామినేషన్. మీరే డామినేషన్? పాపం, మీ ఆవిడ పేరేంటి? జ్యోతి. జ్యోతి. ఓకే ఓకే. సో ఇప్పుడు ఈ పాలల్లో కొంచెం ఈ ఓట్స్ బాగా ఇదవ్వాలా? కొంచెం ఉడకండి. ఓకే, ఇంకా అలా వెళ్ళి అలా ఉప్పాడెళ్ళి చీరలు అసలు మిస్ అవ్వకూడదు కదా, మనకి అది కూడా ఫేమస్ కదా. అదే అదే. సో కొంచెం ఇది దగ్గర కావుతుందా లేకపోతే ఎట్లా పలచగానే ఉంచుకోవాలా? అంటే ఓట్స్ ఎలాగో ఫాస్ట్ గా పీల్చుకుంటాయి కదా. అదే, మనం వెంటనే తినేసి ఇలా ఉంటే కొంచెం థిక్ గా తీసుకోవచ్చు, కాసేపు పోయిన తర్వాత చల్లగా కొంచెం బాగుంటది. అంటే కొంచెం పలచగా దించుకుంటే బెటర్, ఎందుకంటే మరి తక్కువ థిక్ ఎక్కువ పడిపోతుంది. ఇప్పుడు షుగర్ వేసుకుందాం అండి. ఓకే, సో నెక్స్ట్ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ పోసేయండి. నెక్స్ట్ ఇంకొంచెం జీడిపప్పు. బాగుంది. బేసిక్గా ఈ పల్చటి పాయసాల్లో ఈ డ్రై ఫ్రూట్స్ ఎన్ని ఉంటే ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటాయి, చక్కగా మధ్య మధ్యలో అలా కరకరలాడుతూ తింటూ. ఇప్పుడు మీకు ఇది కన్సిస్టెన్సీ ఎలా కావాలి? ఇంకొంచెం దగ్గర పడాలా లేకపోతే ఎలా సరిపోతుందా? ఇలాగా అవును. ఇప్పుడు బ్యాల్టీ కూడా వేస్తున్నా అండి కొద్దిగా. ఓకే, పట్టేద్దామా? అయిపోయిందండి. సో ఫైనల్గా ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్. ఓకే, ఏదో ట్రై చేశారు, అది మునిగిపోయింది, చెర్రీ బరువు ఎక్కువయ్యి. ఓకే అండి. సో రెడీ? ఓట్స్ కోకోనట్ పాయసం రెడీ. నైస్.
ఓకే, మరి వేడివేడిగా ఓట్స్ కోకోనట్ పాయసం రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఓట్స్ కోకోనట్ పాయసం తయారు చేసే విధానం, పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకోవాలి. అలానే ఓట్స్ పచ్చికొబ్బరి తురుము కూడా వేసి వేగనివ్వాలి. దీనిలో పాలు పోసి ఉడకనివ్వాలి. తర్వాత పంచదార, వేయించిన జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి వేసి మరి కాస్త మరగనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని వేయించిన కిస్మిస్, జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఓట్స్ కోకోనట్ పాయసం రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. సో పర్వీన్ గారు ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇది కూడా ఒక హెల్త్ టిప్ అండి. మెయిన్ గా ఇప్పుడు క్యాన్సర్ అనేది చాలా మందికి చాలా అంటే లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్స్ ఎక్కువ ఉండడం వల్ల, తర్వాత ముందులాగా మనకి న్యాచురల్ ఫ్రూట్స్ అవి దొరకట్లేదు, అన్ని హైబ్రిడ్ తర్వాత కెమికల్స్ అవి ఎక్కువైపోవడం వల్ల క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువైపోతుంది. సో దట్ టు లేడీస్ చాలా వాళ్ళ ఆరోగ్యం చాలా పాడైపోతుంది. దే విల్ నాట్ కేర్, వెరీ బిజీ, ఇంట్లోనూ బిజీ, ఆఫీస్ లో నవడేస్ అందరు వర్క్ చేస్తున్నారు కాబట్టి, సో దే డోంట్ టేక్ కేర్ ఆఫ్ దేర్ హెల్త్. సో అందుకని వి హావ్ టు టేక్ సర్టెన్ ఇది చేసుకున్నమాట. కొన్ని ఆకుకూరలు, తర్వాత వెజిటేబుల్స్ కొన్ని పర్టికులర్ గా ఉన్నాయన్నమాట, అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ క్యాన్సర్ ని ప్రివెంట్ చేస్తాయి అన్నమాట. అందులో ముఖ్యమైనది బ్రొకోలీ. ఇండియాలో కొంచెం తక్కువ దొరకవచ్చు. బ్రొకోలీ, తర్వాత క్యాబేజ్, కాలీఫ్లవర్, తర్వాత ఫ్రూట్స్ లో బొప్పాయి, తర్వాత అన్ని బెర్రీస్, స్ట్రాబెర్రీ, తర్వాత రాస్బెర్రీ, బ్లూబెర్రీ, అన్ని బెర్రీస్ అవి అని మన దినచర్యలో యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే పిల్లలు కూడా ఇప్పటి నుంచి యాడ్ చేస్తే వాళ్ళకి మిల్క్ షేక్ లాగో లేకపోతే ఎలాగైనా ఏదో ఒక ఫామ్ లో ఇవ్వాలన్నమాట. బెర్రీస్ ఒకటి, తర్వాత పసుపు, తర్వాత వెల్లుల్లిపాయలు, తర్వాత పిస్తా, ఇవన్నీ కొలెస్ట్రాల్ కూడా రిడ్యూస్ చేస్తాయి. అవే కాకుండా జనరల్ గా మనం ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ రిడ్యూస్ చేసుకోవాలి. తర్వాత మెయిన్ స్ట్రెస్ కూడా ఒక కారణం అన్నమాట. సో స్ట్రెస్ అవాయిడ్ చేసుకోవాలంటే యూ హావ్ టు డూ ఎక్సర్సైజ్, స్విమ్మింగ్, డాన్స్, మ్యూజిక్, ఇవన్నీ, యోగా, ఇవన్నీ దే విల్ రిమూవ్ ద స్ట్రెస్ అన్నమాట. సో అది కూడా తీసుకోవాలి. తర్వాత స్లీప్ కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 6 to 7 hours స్లీప్ కంపల్సరీ ఉండాలి. సో అది కాకుండా 2 to 3 liters ఆఫ్ వాటర్ పర్ డే తాగాలి మినిమం. ఇవి అట్లీస్ట్ ఇఫ్ యూ ట్రై టు మనం ఇంక్లూడ్ చేసుకుంటే ఇవన్నీ జనరల్ జనరల్ హెల్త్ స్టెప్స్ అన్నమాట. సో కొంచెం అట్లీస్ట్ ఇంకా అలా చెప్పుకుపోతూ చాలా చాలా ఉంటాయి. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ వెరైటీ బ్రెడ్ ఫ్రూట్ కప్స్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దామా. బ్రెడ్ ఫ్రూట్ కప్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడిపండు ముక్కలు 1 cup, తరిగిన డ్రై ఫ్రూట్స్ 1/2 cup, నెయ్యి 2 tablespoons, రెడ్ స్లైసెస్ 4, బనానా క్రీమ్ 1/2 cup, చెర్రీస్ కొద్దిగా, పంచదార 1/2 cup. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా అరుణ గారు? స్టార్ట్ చేద్దామండి. బ్రెడ్ ఫ్రూట్ కప్స్ కా ఫస్ట్ పాకం పెట్టేసుకుందాము. ఓ, దీనికి మనకి స్టవ్ తో పని ఉంటుందా? ఓకే ఓకే, సరే ఆన్ చేస్తా. మామూలుగా అండి తీగ పాకం లైట్ గా వాటర్ అండి చాలు. అంటే మనకి గులాబ్ జామ్ కి పాకం అలా అంటే బ్రెడ్ డిప్ చేసేంత. ఓకే ఓకే, బ్రెడ్ డిప్ చేసేంత ఫస్ట్ అది కూడా వెలిగించుకుందాము. ఇది కూడా ఓకే, కొంచెం ఘీ వేసుకుందాం. ఇది పెడతాను. ఓకే, సో అదేంటి బ్రెడ్ టోస్ట్ చేసుకుందాం. బ్రెడ్ టోస్ట్ చేసుకుందాం. ఓకే, కొంచెం క్రిస్పీగా బ్రెడ్ రౌండ్ గా చేశానండి. సో అంత చిన్న పీసెస్ చేసుకోవాలా? చేసాం. ఓకే, ఇవి ఎలా కొంచెం క్రిస్పీగా కొంచెం బ్రౌనిష్ గా క్రిస్పీగా వచ్చేటట్టు టోస్ట్. ఓకే ఓకే, సో జస్ట్ ఈ పాకము అది వేయించుకుంటే ఇంకా అయిపోయినట్టే అండి. మనం చేసేసుకోవచ్చు. కొంచెం ఇలాచి పౌడర్ వేద్దాము ఫ్లేవర్ కోసం. ఓకే, ఇది ఇంకా కొంచెం థిక్ అవ్వాలా లేకపోతే ఇంకొంచెం? ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా.
సో ఇప్పుడు ఏం చెప్తున్నారు? జింజర్ గురించి అండి. జింజర్ ఇస్ హెల్ప్ఫుల్ ఇన్ మెనీ థింగ్స్. ఒకటేమో డైజెషన్ కి, ఒకటేమో కొలెస్ట్రాల్ రిడ్యూస్ చేయడానికి, ఇంకోటేమో వెయిట్ రిడ్యూస్ చేయడానికి. డైజెషన్ కి ఏంటంటే జింజర్ ని పేస్ట్ చేసేసుకోవాలి. పేస్ట్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా పర్వాలేదు, లేకపోతే ఫ్రెష్ గా చేసుకున్నా. అది ఒక 2 స్పూన్స్ తీసుకుని గ్లాస్ లో వాటర్ లో కొంచెం లుక్ వార్మ్ వాటర్ లో వేసుకుని అది అంటే పేస్ట్ చేస్తారు కాబట్టి అందులో ఏం పార్టికల్స్ ఉండవు. అందులో కొంచెం తేనె కలుపుకొని తాగితే ఇఫ్ యూ టేక్ ఎనీ హెవీ మీల్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ గ్యాసెస్ రిలీఫ్గా ఉంటుంది. అది కాకుండా ఇంకోటి కోల్డ్కి, కోల్డ్కి ఏంటంటే మార్నింగ్ జింజర్ జూలియన్స్ లా కట్ చేసుకోవాలన్నమాట చిన్నగా, అది 2 ముక్కలు తినేసి వెంటనే తేనె కొంచెం తీసుకుని వాటర్ 1 గ్లాస్ తీసుకుంటే అలా 1 మంత్ 2 మంత్స్ తీసుకుంటే సైనోసైటిస్ తర్వాత కోల్డ్ కాఫ్ అన్ని తగ్గుతాయి. ఓ నైస్ నైస్, బాగున్నాయండి. అంటే మీరు హెల్త్ వైజ్ గా చెప్పారు అన్ని కూడా చక్కగా, చాలా ఇంపార్టెంట్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మరి బ్రెడ్ ఇందులో సోక్ చేస్తే మనకి సాఫ్ట్ అయిపోవటం అట్లా ఏమో, అండ్ కొంచెం క్రిస్పీగా అవుతుంది కదా అండి. సాఫ్ట్ అయి ఉంటుంది, ఫ్రూట్స్ కూడా సాఫ్ట్ అయి ఉంటాయి కదా. సో సరిపోతుంది, జస్ట్ లైట్ గా అలా డిప్ చేసి వెంటనే తీసేసేయాలి. ఓ డిప్ చేసి ఇందులో మనం షుగర్ సిరప్ లో వేసి ఉంచడం అట్లా ఏమీ లేదు, లేదు వెంటనే తీసేసుకో. జస్ట్ దానికి టేస్ట్ ఇవ్వడానికి ఇందులో డిప్ చేసుకుంటున్నాం అన్నమాట. ఓకే ఓకే. సో ఇలా చేస్తే పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్ గా తింటారు కదా. సో మీకు ఎంత మంది పిల్లలు? ఇద్దరు బాబులు అండి. ఇద్దరు బాబులు? ఇద్దరు బాబులు. ఏం చదువుతున్నారు? ఒకరు 4th, ఒకరు ఎల్కేజీ. పేర్లు ఏంటి? భౌమిక్, కౌశిక్. ఓకే. సో హాలిడేస్ వస్తే వాళ్ళు అలా ఇండియా వెళ్ళడానికి బాగా ఎక్సైటెడ్ గా ఉంటారు అన్నమాట. అందరు కజిన్స్ అంటే కొంచెం బాగుంటుంది కదా ట్రావెలింగ్ అంటే. ఇది సరిపోతుందా? సరిపోతుంది అండి. ఆఫ్ చేద్దాము, ఇది కూడా ఆఫ్ చేసేద్దాము. దాన్ని కూడా ఆఫ్ చేసి దాంట్లో వేసుకునే కన్నా సిరప్ దీంట్లో వేసుకుంటే మనకు కొంచెం బాగుంటుంది. కొంచెం దీంతో వేస్తూ లైట్గా వేయండి, జస్ట్ డిప్ అయ్యేట్టు. చాలండి, ఈ కప్ మౌల్డ్స్ అండి, కప్ కేక్ మౌల్డ్స్ 5 తీసుకున్నాము. మౌల్డ్స్ పెట్టుకున్నాం కదా, ఫస్ట్ బ్రెడ్ పీసెస్, బ్రెడ్ పీసెస్ వేసుకుందాం. ఈ ఐడియా మీదేనా అండి? నాదే అండి. మీ పార్టీస్ లో అలా ఎవరైనా చేసి? ఫ్రెండ్ ఒకరు చెప్పారు ఇలా చేస్తే బాగుంటుందని. సో అలా మీరు ట్రై చేసాం అన్నమాట. నెక్స్ట్ నట్స్ వేసుకుందాము. సో ఇదేనా మనం అంటే ఫ్రిడ్జ్ లో ఏమైనా పెట్టాలా, లేకపోతే డైరెక్ట్ గా తినేయమేనా? జస్ట్ చల్లకి కావాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. ఓకే, లేదంటే ఇలా ఒట్టి తినేస్తే బాగానే ఉంటుంది. ఇంకో బ్రెడ్ పెట్టుకుందాము. ఓకే, సో ఇంకా మనం లేయర్స్ గా మనకి నచ్చినవి ఏవైనా కూడా ఏమైనా పెట్టుకోవచ్చు. టూత్ పిన్ పెట్టేసుకొని ఫ్రూట్స్ అన్ని మనకు కావాల్సినవి అన్నమాట చేసుకోవచ్చు. నెక్స్ట్ క్రీమ్ వేసుకుందాము, బనానా ఫ్లేవర్ క్రీమ్ ఇది. ఓకే, సో ఏదైనా ఫ్లేవర్ క్రీమ్ అయితే బాగుంటుంది. ఏదైనా జామ్ అయినా వేయచ్చు, పిల్లలకి ఏది అవైలబిలిటీ జెల్లీ కానీ ఇట్లాంటివి ఏదైనా. ఫస్ట్ టూత్ పిక్ తీసుకొని, ఓకే, 1 మ్యాంగో, 1 చెర్రీ. ఓకే, జస్ట్ ఇలా డిప్ చేయటమే అన్నిటికీ. జస్ట్ డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకుందాం. యాక్చువల్గా కొంచెం ఎక్కువ క్రీమ్ తో గానీ అలా కూడా ఫిల్ చేసినా కూడా ఆ బ్రెడ్ మధ్యలో క్రీమ్స్ కూడా 2-3 లేయర్స్ వేసేసుకోవచ్చు. రెడీ అండి. సో బ్రెడ్ ఫ్రూట్ కప్స్, నైస్. ఓకే అండి, మరి బ్రెడ్ ఫ్రూట్ కప్స్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బ్రెడ్ ఫ్రూట్ కప్స్ తయారు చేసే విధానం, బ్రెడ్ స్లైస్ లంచులు తీసేసి గుండ్రంగా ముక్కలాగా కట్ చేసుకోవాలి. ఆపై వీటిని నేతితో కాల్చి ఒక బౌల్లోకి తీసుకోవాలి. పాన్ లో పంచదార వేసి నీళ్లు పోసి యాలకుల పొడి వేసి లేత పాకం రానివ్వాలి. ఈ పాకాన్ని బ్రెడ్ ముక్కలపై పోయాలి. కప్ కేక్ మౌల్డ్స్ లో ముందుగా ఈ బ్రెడ్ ముక్కలు, తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి మళ్లీ బ్రెడ్ ముక్కలు, బనానా క్రీమ్ వేయాలి. టూత్ పిక్ కి మామిడిపండు ముక్క, చెర్రీ ముక్కలు ఈ కప్స్ లో ఉంచాలి. ఆపై డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేసుకుంటే బ్రెడ్ ఫ్రూట్ కప్స్ రెడీ.
సో సుధా గారు మీ ఫ్యామిలీయా? హలో అండి, మీ పేరు? కుమార్ అండి. కుమార్ గారు ఏం చేస్తుంటారు మీరు? నేను కాంట్రాక్టింగ్ బిజినెస్ చేస్తుంటాను. ఓకే ఓకే. కాకినాడ నుంచి. కాకినాడ, అదే చెప్పారు ఆవిడ ఇద్దరు సేమ్ ప్లేస్ అని. ఎన్నాళ్ళు అయిందని మీరు ఇక్కడికి వచ్చి? నేను 18 ఇయర్స్ అయింది. 18 ఇయర్స్. సో బిజినెస్ లో 5 ఇయర్స్ నుంచి బిజినెస్ లో ఉన్నాను. ఎలా ఉంది బిజినెస్ అంతా కూడా? మీకు తెలిసిందే కదా, ఎవ్రీథింగ్ ఇస్ అలా డిపెండ్స్ అపాన్ ది మార్కెట్. మార్కెట్ ఓకే ఓకే, నైస్ నైస్. సో మీ పాప? హాయ్. హాయ్. ఏం పేరు? నీ పేరు? రిషిక. రిషిక ఏం చదువుతున్నావు? గ్రేడ్ 3. 3. మీ డ్రెస్ భలే బాగుంది. వెల్కమ్. సుమ్మి వారండి. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? సురేష్ అండి నా పేరు. మీరేం చేస్తుంటారు? నేను ఐటీ సైడ్ సాఫ్ట్వేర్. ఐటీ బెస్ట్ కదా, హ్యాపీగా 5 డేస్ జాబ్, 2 డేస్ హాలిడేస్. ఈ రోజుల్లో అలా లేదండి, ఐటీ డివర్స్ ఉంది. డివర్స్ ఉందా? సో అంటే ఎలా ఫ్లక్చువేషన్స్ అలా ఉంటాయి మీకు కూడా? ఇక్కడ యాక్చువల్గా డెవలప్మెంట్ సెంటర్స్ ఏమి ఉండవు, ఎస్పెషలీ మిడిల్ ఈస్ట్ రీజియన్ లో. సో ఓన్లీ కస్టమర్ సైడ్ వర్క్ చేస్తుంటాం. ఓకే ఓకే. సో ఫ్లక్చువేషన్స్ ఆబ్వియస్ గా ఉంటాయి. సో ప్రాజెక్ట్స్ ఏమైనా వచ్చినప్పుడు అలా అలా. ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే, నైస్ నైస్. సో మీ బాబా? ఓ హాయ్. సే హాయ్. హాయ్. ఏంటో ఎక్కడి నుంచి వచ్చే సడన్ గా నన్ను పలకరిస్తుంది అనుకున్నారు. చిన్న బాబా? చిన్నోడండి. పెద్ద బాబు? ఇండియాలో ఉన్నాడు. ఇండియాలో ఉన్నాడు. ఓ, హాలిడేస్కి వెళ్ళిపోయాడు అప్పుడే. ఓకే. సో మరి ఇంకా మనము టేస్టింగ్ స్టార్ట్ చేసేద్దామా? సో ఫస్ట్ వంకాయ కదా. సో సుధా గారు మీ రెసిపీతోనే మొదలు పెడదాం. బాగుందా? బేసిక్గా వంకాయ అలా టేస్ట్ బాగా సెట్ అయితే అలా టేస్టీగా ఉంటుంది. వంకాయ టమాటో పచ్చడి విత్ సమ్ మంచి మసాలా పౌడర్ మీ అరుణ గారు చేశారు. అనిపిస్తోందా? మరి మీ టేస్ట్కి తగ్గట్టు చేసుంటారు. ఓకే. ఓ, ఇప్పుడు అసలు ఉంది కదా, ఫాస్ట్ ఫాస్ట్ గా డిసైడ్ చేసేద్దాము. సో సార్ మీరు చెప్పండి, కూర బాగుందా, పచ్చడి బాగుందా? రెండు బాగున్నాయి. రెండిట్లోకి రైస్ తో అయితే చట్నీ బాగుంటుంది, ముట్టికి అయితే కూర బాగుంటుంది. మనం ఏదైనా రైస్ లోకో చపాతీలోకో తినాలి. సో ఏదైనా ఒక చాయిస్ చెప్తారా? కర్రీ ఇస్ గుడ్. కర్రీ బాగుంది. మీకు? చట్నీ బాగుంది. చట్నీ. మీకేది బాగుంది? ఆబ్వియస్లీ నాకు కర్రీ బాగుంది. కర్రీ బాగుంది. మీకేం నచ్చిందండి? రెండు బాగున్నాయి. రెండిట్లోకి రెండిట్లోకి మరి మా వైఫ్ చేసింది కదా. సో అయితే మొత్తానికి రోటీ అది బాగుంటుంది. మీ ఆవిడ చేసింది మీకు బాగుంది అన్నమాట. ఓకే, నైస్. ఓకే, మీకండి? నాకా? నాకు అన్ని బాగుంటాయి బేసిక్ గా తినేసేటప్పుడు. ఇలాంటివి చెప్పాల్సి వచ్చినప్పుడు నాకు స్టార్ట్ అవుతుంది అనమాట. సో బాగున్నాయి రెండు కూడా చక్కగా. వంకాయ సోయా కాంబినేషన్ బాగుంది, అండ్ వంకాయ టమాటో పచ్చడి కూడా చాలా బాగుంది. అంటే యూజువల్గా వంకాయ టమాటో పచ్చడి అందరూ ప్లెయిన్ గా చేసేసుకుంటూ ఉంటారు కదా, మీరు అదొక స్టైల్, ఇదొక స్టైల్లో ఉంది. మీరు కొంచెం ఆ ఎక్స్ట్రా పౌడర్ యాడ్ చేయటం వలన కొంచెం డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. సో రెండు చాలా బాగున్నాయి. కొంచెం అట్లా పెట్టుకోగానే అనిపించినట్టుగా ఇట్లా ఈ పచ్చడి బాగుంది. యా, సో అరుణ గారు ఫస్ట్ సెగ్మెంట్ లో మీరే విన్నర్. కంగ్రాచులేషన్. ఓకే, సో అరుణ గారు మీకు గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్ తెలుగు రుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్స్ అండి. యూ వెల్కమ్. యూ వెల్కమ్. ఓకే, అది చక్కగా అలా పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఈ పాయసం టేస్ట్ చూద్దాం ఫస్ట్. చెప్పానా నేను ఇందాక మనం అంత మరిగిచ్చాం కదా, స్టిల్ అది ఇంకా వేడి ఉంది. ఆ కాస్త వేడి చాలా బాగుంది, అంటే మరీ వేడి వేడిగా తిన్నా మనకి టేస్ట్ తెలియదు కదా. ఇలా చాలా బాగుంది. సో ఇప్పుడు మనం ఆ కప్స్ సార్ కొంచెం అది కూడా. నైస్. రెండు స్వీట్లు తింటే కొంచెం కష్టం కదా డిసైడ్ చేయటం. బాగుంది కానీ ఇది కొంచెం మ్యాంగో ఫ్లేవర్ అది ఇచ్చారు కదా, అండ్ ఇక్కడేమో మనకి ఆ ఓట్స్ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. సో అరుణ గారు ఏది నచ్చింది మీకు? మీరు మమ్మీ కీర్ బాగుందా? మీకు సార్? కీర్ ఇస్ గుడ్. కీర్ ఇస్ గుడ్.
పాయసం నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. అవునా? బట్ అన్ఫార్చునేట్లీ టెంట్లో తగ్గించాం. తగ్గించేసారా? కానీ వారానికి ఒక రోజు అయినా పర్వణం ఉండాలి. అవునా? ఆ పర్వణంలో 100% నట్స్ ఉండాలి, కొంచెం పర్వణం ఉండాలి. ఈవిడ ఏదో నా కోసం వేసారనుకున్నాను, మీరు వస్తారని చెప్పి మీకోసం వేసారా అందులో అన్ని? సో ఈ వీక్ మీ స్వీట్ కూడా అయిపోయింది. రెండు తిన్నారు కదా, నెక్స్ట్ వీక్ కంటండి ఆయనకి. సో మీకైతే కీర్ బాగా నచ్చింది నాకు అర్థమైంది. ఓకే, సో నిజంగానే కీర్ చాలా టేస్టీగా ఉంది సుధా గారు. సో ఓట్స్ తో ఐడియా చాలా బాగుంది అండ్ చక్కగా కొంచెం అంటే మనం చేసుకునే ప్రాసెస్ కాస్త అవి మరిగించుకోవటము ఆ పాలు అది చూసుకుని చేసుకుంటే ఆ థిక్నెస్తో చాలా బాగుంది, చాలా బాగా చేశారు. సో మీరు చేసింది కూడా బాగుంది ఐడియా, చక్కగా అంటే ఫాస్ట్గా చేసుకునే విధంగా, బట్ కంపారిటివ్లీ కీర్ చాలా బాగుంది. సో కంగ్రాచులేషన్స్. సో సుధా గారు కంగ్రాచులేషన్స్. సో మీకు గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్ ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్స్ మీ అందరికి కూడా. థ్యాంక్ యూ అండి. సో యాక్చువల్లీ నేను గల్ఫ్ ఆంధ్ర గురించి చెప్తాను. చెప్పండి సార్. ఈ ప్లాట్ఫామ్ వల్ల ఏంటంటే నెంబర్ ఆఫ్ తెలుగు ఫ్యామిలీస్ ఎక్స్పోజ్ అవుతున్నారు, లైక్ అని దే ఆర్ నోన్ టు తీసుకొచ్చి దుబాయ్ తీసుకొచ్చి ఇలా మిమ్మల్ని అందరినీ మీట్ చేస్తున్నారు. సో వీఆర్ ఆల్సో థ్యాంక్ఫుల్ టు దెమ్ యాక్చువల్లీ. సో ఎలా ఉంది సుధా గారు పార్టిసిపేట్ చేయటం? ఫస్ట్ కొంచెం టెన్షన్ పడ్డాను కానీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉందా? థ్యాంక్స్ టు గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్ అండ్ థ్యాంక్స్ టు ఈటీవీ ఆల్సో. థ్యాంక్స్ టు యు వెల్కమ్. సో వరుణ గారు చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ టైం ఇలా కెమెరా, ఫస్ట్ టైం నేను కూడా ఇది. ఓకే, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ టు ఈటీవీ. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీ అందరికి కూడా. బాయ్ అండి. బాయ్ బాయ్.